ముందుగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు మన పద్మ విభూషణుడు మన ఎస్పీ బాలు పురస్కారం స్వీకరించిన కుమారుడు చరణ్, పద్మశ్రీ అందుకున్న కుసాడి కనకరాజు. సాధారణ బియ్యం కొంటాం, ఉప్పుడు బియ్యం కొనలేం. పంజాబ్ తర్వాత ఎక్కువగా కొనేది తెలంగాణ నుంచే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖతో పాటు అదనపు బాధ్యతలు. దిగులే దిగుబడి, సాగు ఖర్చులు పెరిగి గిట్టుబాటు కాని పంటలు, పత్తి మినహా మిగతా వాటికి ధర, డిమాండ్, కరువు కలిసిరాని వానాకాలం సీజన్. ధాన్యం సేకరణలో కేంద్రం ఘోర వైఫల్యం, బీజేపీ ఎదురుదాడి సిగ్గుచేటు. దమ్ముంటే కిషన్ రెడ్డి ఓట్లు కొనిపించాలన్న మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల. దోచుకున్న వారిని జైలుకు పంపుతాం, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణచుగ్గు వ్యాఖ్య. 80 లక్షల ఓట్లు, 78 సీట్లే లక్ష్యమన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణికం ఠాకూర్. డిసెంబర్ 10 ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలో 12, ఏపీలో 11 స్థానాలు. 16 నోటిఫికేషన్ జారీ, ఎన్నికల నియమాలు అమల్లోకి. కోవాక్సిన్కు బ్రిటన్ గుర్తింపు, 22 నుంచి ఐసోలేషన్ లేకుండా ప్రయాణాలకు అనుమతి. 200 రోజుల తర్వాత భూమికి వ్యోమగాములు, సముద్రంలో విజయవంతంగా దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్. 70% మొత్తమా, ఇంటర్ సిలబస్పై అస్పష్టత, ప్రతిపాదనలు పంపినా తేల్చని ప్రభుత్వం. ఊపిరాడితే ఒట్టు, తీవ్రమైన వాయువుల ఘాటు, నెల వ్యవధిలో 665 ఫిర్యాదులు, నిబంధనలకు నీళ్ళు వదిన 74 పరిశ్రమలు. ఆంధ్రజ్యోతి. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ, ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశంలో నిర్ణయం. తొలి రోజు 500 దరఖాస్తులు, కోవిడ్ పరిహారం కోసం మీ సేవలో అర్జీలు. అల్లు అర్జున్కు ఆర్టీసీ నోటీసులు, ర్యాపిడో ప్రకటనలో సంస్థను తక్కువ చేసి చూపారు, సిబ్బంది అభిమానులు ఖండిస్తున్నారు. ర్యాపిడో సంస్థకు కూడా లీగల్ నోటీసు ఇస్తున్నామన్న ఆర్టీసీ ఎండి సజనార్. లాయర్లు ప్రజలకు సేవ చేయాలి, న్యాయవాద వృత్తి అంటే సొమ్ము చేసుకోవడం కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు. జడ్జిలపై సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యలు సరికాదన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు, ఆర్థికంతో పాటు వైద్య ఆరోగ్యం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణాన్ని కొన్ని గంటల ముందు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం. బర్త్రఫ్కు ముందు వరకు ఆ శాఖ మంత్రిగా ఈటల, ఆది నుంచి టీఆర్ఎస్ నేతలకు అచ్చిరాని వైద్య ఆరోగ్య శాఖ. ఇక రైతులతో రాజకీయం, బాయిల్డ్ రైస్ వద్దన్న కేంద్ర ప్రభుత్వం, ఇకపై సరఫరా చేయబోమన్న రాష్ట్ర సర్కారు. మిల్లుల బైండింగ్ బ్లెండింగ్ సామర్థ్యం పెంచుతామని హామీ. ఈ మేరకు సెప్టెంబర్ 30 కేంద్రానికి లేక, ఇరు ప్రభుత్వాల కీలక ఒప్పందం. హైదరాబాద్ ఫలితం తర్వాత రాజకీయ దుమారం. టీఆర్ఎస్, బీజేపీ జోరుగా విమర్శలు, ప్రతివిమర్శలు. తప్పు మీదంటే మీదంటూ ఆందోళనకు పిలుపు. మధ్యలో పావులుగా బలుగుతున్న అన్నదాతలు. ఇక వడ్ల కొనుగోలుకు మరో ఉద్యమం. కేంద్రం మెడలు ఉంచే వరకు పోరాటం, టీఆర్ఎస్ సత్తా చూపిస్తాం. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం చేతులు ఎత్తేసింది. ఉత్తరాదికో నీతి, మనకో నీత. గతంలోలాగా ధాన్యం కొనాల్సిందే. 12 నియోజకవర్గాల్లో నిరసనలు. కామారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కుక్కల్లా మురుతున్నారంటూ ప్రశాంత్ రెడ్డి మండిపాటు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బెదరం. దేశంలో అగ్గి పెట్టడం అంటే హింసను ప్రోత్సహించడమే. కొడుకు సీఎం కాలేకపోతున్నాడనే బాధతోనే ఈ మాటలు. ధాన్యాన్ని తగ్గించుకుంటామని రాష్ట్రమే హామీ ఇచ్చింది. పెట్రోల్పై రాష్ట్రం పన్నులు తగ్గించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడైనా చెప్పిందా? హుజూరాబాద్ ఓటమితో వరి రైతులపై కేసీఆర్ కక్ష. సంజయ్ని ముక్కలు చేయడానికి వీధి రౌడీ అంటూ ఎంపీ అరవింద్ ప్రశ్న. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సైరన్, 12 స్థానాలకు షెడ్యూల్ విడుదల. ఇక మోడీ డైరెక్షన్లోనే సంజయ్ని తిడుతున్న సీఎం. కేసీఆర్కు అధికారం ఇచ్చింది ధర్నాలు చేయడానిక. ఆయనకు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదు. సీడ్ కంపెనీలకు అమ్ముడుపోయిందంటూ రేవంత్ రెడ్డి మండిపాటు. రాష్ట్రమంతటా టెస్టులు ఫ్రీ. జిల్లాలో ప్యాథలాలజీ, రేడియాలజీ, వైరాలజీ పరీక్షలు ఉచితం. అందుబాటులోకి సిటీ స్కాన్, ఎంఆర్ఐ. మరో 13 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వారి తుపాకులతోనే కాల్చారు. లఖింపూర్ కేరీలో ఆశిష్ అంకిత్ల లైసెన్స్డ్ ఆయుధాలను వాడారంటూ ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి. తల నరుకుతావా? ప్రగతి భవన్కు రావాలా, ఫామ్ హౌస్కు రావాలా? పేదల కోసం నా తల 6 ముక్కలు కాదు, 10 ముక్కలుగా నరుకోవడానికి సిద్ధం. ఇందుకు కేసీఆర్ సిద్ధమా? బండి సంజయ్ సవాల్. కేసీఆర్కు అసలు సినిమా చూపిస్తామన్న తరుణ్ చూక్. ప్రగతి భవన్లో చావు డబ్బు తప్పుదంటూ ఈటల వ్యాఖ్యలు. నమస్తే తెలంగాణ. బండి అక్రమాలపై సర్కారుకు ఫిర్యాదులు, తమకు న్యాయం చేయాలంటూ వినతులు. నిజానిజాలు తెలిసే పనిలో అధికారులు. ఇక 18 ఎమ్మెల్సీ సీట్లకు నగర. ఎమ్మెల్యే కోటాలో 6 నోటిఫికేషన్, స్థానిక కోటాలో 12 స్థానాలకు షెడ్యూల్. ఇక టీఆర్ఎస్ ధర్నాలు, విజయగర్జన వాయిదా, సీఎం కేసీఆర్ నేటి వరంగల్ పర్యటన రద్దు. హరీష్కు ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం కూడా. ఆర్థికంతో పాటు అదనపు శాఖలు తక్షణమే విధుల్లోకి అమల్లోకి ఆదేశాలు. ఆర్థిక మంత్రిగా ఉంటూనే కోవిడ్ వేళ సమర్థ పర్యవేక్షణ. ఇక ఆర్థికంలో తెలంగాణ జోరు. దేశ వృద్ధి రేటు 7.5%, రాష్ట్రంలో 12.6%. కోవిడ్ సమయంలోనూ ఆగిన అభివృద్ధి, భారత పరిశ్రమల సమాఖ్య ప్రశంసలు. ఆధునిక సాంకేతికతలు అందుకున్న రాష్ట్రం, కొత్త ముంతలు తొక్కిన పారిశ్రామిక రంగం, భౌగోళికంగా సానుకూరుతున్న రాష్ట్రం. అవే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాయన్న సీఏఐ. 300 కోట్లతో ఈవీ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దది. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో నెలకొల్పున్న ఎలక్ట్రా. వచ్చే ఏడాది నుంచి వాహనాల ఉత్పత్తి, ఏటా 10,000 బస్సులు తయారీ సామర్థ్యం. ఇక నవతెలంగాణ. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి. ఉచిత బియ్యం పొడిగించాలి. ఎఫ్సీఐ గోదాములో భారీగా ఆహార నిల్వలు. ఇక రైతులపై కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే. లఖింపూర్ కేరీలో ఆయన తుపాకీ నుంచే బుల్లెట్లు పేరని స్పష్టం చేసిన
నివేదిక అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి ఈరోజు హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో ఏపీకి సంబంధించిన వార్తలు వస్తే, డిసెంబర్ 10 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, 8 జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల కోటాలో ఖాళీలు. సమస్యల పరిష్కారానికి సీఎస్లతో సంయుక్త కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఒడిశా సీఎంల నిర్ణయం. భువనేశ్వర్లో నవీన్ పట్నాయక్తో జగన్ భేటీ. సాగునీటి ప్రాజెక్టులు, వామపక్ష ఉగ్రవాదం సహా పలు అంశాలపై చర్చ. పెట్రోవాతపై హారన్ల మోత. పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నిరసనలు. నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ముందుగానే కొందరు నేతల గృహ నిర్బంధం. పద్మ విభూషణుడు, మన ఎస్పీ బాలు, రాష్ట్రపతి కోవింద్ పురస్కారం స్వీకరించిన కుమారుడు చరణ్. ఇక 100 కోట్లు ఒక్క నెల ముచ్చటే. రహదారుల మరమ్మతులకు ప్రతి నెలా చెల్లించాలన్న సీఎం అమలు కాని ఆదేశాలు. పనులకు ముందుకు రాని గుత్తేదారులు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? దౌర్జన్యాలు, బలవంతాలతో ఏకగ్రీవాల. ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం. ఆంధ్రజ్యోతి. అమాత్యులారా, అసలు ఉన్నారా సచివుల నిస్సహాయుల? నామమాత్రంగా మారిన మంత్రులు, అందరిలోనూ నిస్సహాయత, నిర్లిప్తతే. సచివాలయానికి రారు, ప్రజల్ని కలవరు, అధికారులతో సమీక్షలు నామాత్రం. తాడేపల్లి డైరెక్షన్లోనే యాక్షన్. పెట్టమన్న చోట సంతకం పెట్టాల్సిందే. ముఖ్యమంత్రి దర్శనము కరువే. 2-3 మాత్రమే యాక్టివ్. మిగిలిన వారికి పేరుకే పదవి. ఎలాగూ తీసేస్తారంటూ నిర్వేదం. 2 నెలలుగా స్తబ్దుగా పాలన. ఎయిడెడ్ టీచర్లకు విలీన వంచన. రాజ్యాంగ విరుద్ధమని తెలిసే విలీనం. విద్యామంత్రికి ఎయిడెడ్ శాఖ. విద్యార్థులపై లాఠీ ఛార్జీ. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. మీడియా సమావేశానికి దూసుకొచ్చిన విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. నేతలను అరెస్ట్ చేసి బలవంతంగా తరలించిన పోలీసులు. అనంతలో దాడి. ప్రతిపక్షాలు చంద్రబాబు కొట్టేనన్న మంత్రి సురేష్. అనంతలో ఉద్యమంపై ఎక్కువ పాదం. లాఠీ ఛార్జీకి నిరసనగా బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపు. తెల్లారుజామున నాయకులు ఏళ్లకు పోలీసులు. విద్యార్థి నేతల ముందస్తు అరెస్టులు. స్టేషన్లకు తరలింపు. ఇక పెట్రో ధరలపై బగ్గుమన్న టీడీపీ. ఇక భోజనానికి కూర్చున్న వేళ టీడీపీ నేతల అరెస్టు. ఇక విద్యార్థుల్లాగే ప్రజలు తిరగబడతారు. వైసీపీ గూండాలను వెంటపడి కొట్టే రోజు వస్తుంది. అది దగ్గరలోనే ఉంది. దమ్ముంటే పోటీ చేసుకెళ్ళాలి. దొడ్డిదారిన ఏకగ్రీవాలు గొప్ప కాదు. ఫోర్జరీ సంతకాలు ఆమోదించడానికి అధికారులు సిగ్గుండాలి. వైసీపీ నేతలు మా వాళ్ళకి బహిరంగ ఫోన్లు చేస్తున్నారు. అభ్యర్థులను అప్పగించకపోతే అందు చూస్తామని బెదిరిస్తున్నారు. ఇవి డీజీపీకి, కమిషనర్కు కనిపించవంటూ చంద్రబాబు ఆగ్రహం. ఇక కుప్పంలో అర్ధరాత్రి టీడీపీ నేతల అరెస్టులు. భోజనం చేస్తుండగా అమర్నాథ్ రెడ్డి, నాని నిర్బంధం. సొంతోళ్లకు తరలింపు. ఎన్నికలయ్యే వరకు కుప్పంలో కనిపించకూడదని పోలీసుల హెచ్చరిక. సమస్యల పరిష్కారానికి సీఎస్ఎల్తో కమిటీ, ఆంధ్ర ఒడిశా సీఎంల నిర్ణయం. భువనేశ్వర్లో నవీన్తో జగన్ భేటీ. ఇక ఇంకో 10,000 కోట్లు ఇప్పించరు. ఢిల్లీలో మళ్లీ అప్పుల పంచాయతీ. పరిమితిలో మిగిలింది 1,100 కోట్లు. జీతాలు, పెన్షన్లకే నెలకు 7,000 కోట్లు. గతంలో ఒకసారి ఆదుకున్న కేంద్రం మనతో మళ్లీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు. మంగళవారం అప్పు 1,000 కోట్లు. ఇక లాయర్లు ప్రజలకు సేవ చేయాలి. న్యాయవాదులు అంటే సొమ్ము చేసుకోవడం కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యలు. ప్రజాశక్తి సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ, ఏపీ ఒడిశా ప్రభుత్వాల నిర్ణయం. ప్రకటించిన రాష్ట్రాల సీఎంలు. ఇవి ప్రధానంగా ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనంలో. ఆంధ్రప్రదేశ్లో అరాచకం అనేది కొనసాగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఏం జరిగిందో చూసాం. ఎన్నికలని ప్రధాన పార్టీ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు కుప్పం, నెల్లూరుతో సహా అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న నగర పంచాయతీలకి కొన్ని ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా అరాచకం కొనసాగుతూ ఉంది. కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ మండల పరిషత్తు